విపరీతంగా గంజాయి పట్టుకుంటూ ఉన్నారు. ఆ ప్రాంతం నుంచి ఎటు నుంచి ఎటు వెళ్ళినా కానీ గంజాయిని పట్టుకుంటున్నారు. అంత గంజాయి సప్లై అవుతూ ఉంటే, అంత గంజాయి రవాణా జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం చేష్టలుడికి చూస్తూ ఉంది. మరి ఇప్పటికైనా చర్యలు తీసుకోవడానికి ఇంకా సమయం లేదు, ఎన్నికలు వచ్చేసినాయి. మరి యా లక్ష్మి గారు, మీ ఫోన్ సిగ్నల్ డిస్కనెక్ట్ అయింది. యా యా ఏంటండి ఇప్పుడు మరి మీ పోరాటం తెలియజేస్తున్నారు నిరసన, మరి ఇప్పుడు మిమ్మల్ని ఏది ఇప్పుడు మీరు ఇట్లా బటన్ వేలు తీసేసుకొని చైతన్యం చేసేటువంటి ప్రజలని మేల్కొల్పేపన ప్రయత్నం చేశారు, మరి ఇప్పుడు ఎవరైతే ఆ గంజాయి మాఫియా కానీ లేదా గంజాయి సేవిస్తున్నటువంటి ఆ బ్యాచ్లు కానీ ఇప్పుడు మీ మీద దాడులకు కానీ లేదా మీ మీద బెదిరింపులకు కానీ అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుంది తప్పకుండా సార్, వాళ్ళు చేస్తారు, నా మీద దాడి చేస్తారు. ఏం చేయడం, ఎందుకంటే 2-3 సార్లు దారి కాసి నన్ను అడ్డం పడి చాలా చేశారు సార్. రౌడీల చేత నా ఇంటి ముందుకు రౌడీలు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా పెట్టుకోరు, చాలా జరిగింది సార్. భయపడను, ఈ అరాచకం ఆగేంత వరకు నేను భయపడను, నా పోరాటం ఇలాగే సాగిస్తూ ఉంటాను. పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కేసులు పెట్టినారు? యా అంటే పోలీసులు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. సరే, మీరు చెప్పిన దాని ప్రకారంగా లక్ష్మీ అంటే మీకు అండగా ఉండేటువంటి ప్రజానీకం ఉన్నారా, మీకు అండగా ఉండేటువంటి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారా ఆ ప్రాంతంలో? భయపడి రాకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ వాళ్ళకి భయం, ఎందుకంటే ఎక్కడ గొడవ పడితే ఈ గంజాయి పిల్లలు వచ్చేసి నైట్లు వచ్చి కొడతారు అని చెప్పేసి భయం. మరి ఎప్పుడు కూడా సుచరిత గారు ఇట్లాంటి విషయంలో ఎప్పుడు కూడా రెస్పాండ్ కాలేదా? అసలు ఎప్పుడు, అసలు మా ఏరియా విషయంలో ఎప్పుడన్నా మాట్లాడిందా సార్? మీరు ఒకసారి పేపర్లో టీవీలో చూడండి, ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఏరియాకి వచ్చింది, మా ఏరియా అభివృద్ధి గురించి కానీ మా పిల్లల గురించి కానీ మా వాళ్ళ గురించి ఇలా మాట్లాడిందామని చెప్పమని ఆ నాయకులు ఎవరైతే ఆమె చెంచాగిరి చేస్తూ దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళ ఇంటికి వచ్చి మీటింగ్లు చెప్పి వెళ్ళిపోవడమే తప్ప మిగతా వాళ్ళ సమస్యలు ఏ రోజన్నా పట్టించుకుందామని చెప్పేసి మా ఏరియా వాళ్ళు కూడా ఆలోచించమని అడుగుతున్నాను, అసలు రాష్ట్రాన్ని కూడా ఆలోచించమని అడుగుతున్నాను నేను. ఓకే రైట్ లక్ష్మి గారు, మీరు చెప్తున్నది ఏంటంటే ఆందోళన కలుగుతూ ఉంది, ఖచ్చితంగా మీకు మహా న్యూస్ అండగా ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పోరాటం అది మీకు సంబంధించింది కాదు, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం, ప్రజలను చైతన్యవంతులను చేయటం కోసం చేస్తున్నటువంటి పోరాటం. అసలు మీరు ఒక బొటన వేలుని, మీరు సమాజాన్ని చైతన్యపరచడం కోసం మీ బొటన వేలుని తీసిచ్చారు అని అంటే, మీరు నరుక్కున్నారు అని అంటే, తీసివేశారు అని అంటే, నిజంగా ఇప్పటికైనా మహిళా లోకం ఆలోచించాలి. మహిళా లోకం జరుగుతున్నటువంటి వారు లక్ష్మి గారు చెప్తున్నటువంటి అంశాలని గమనించుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటారు అనేటువంటిది కూడా ప్రజల చేతుల్లోనే ఉంది. ఓటు అనేటువంటి ఆయుధం మీ దగ్గర ఉన్నది, మీ తరాలు భవిష్యత్తు తరాలు బాగుండాలి అనంటే ఖచ్చితంగా మీరు ఆలోచించి ఓటు వేయాలి అనేటువంటిది మాత్రమే మనం చెప్పగలం. సరే ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఇప్పటికే జ్వరంతో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, మీరు తక్షణం చికిత్స చేయించుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు మీరు జాయిన్ అయినందుకు. లాస్ట్గా మీరు ఏమైనా చెప్తారా అండి, ప్రజలకి ఏమైనా చెప్తారా, ప్రభుత్వాలకు ఏమైనా చెప్తారా, పిల్లలకి ఏమైనా చెప్తారా? ప్రభుత్వం మారాలి సార్, ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తాను సార్, ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో సీక్రెట్ గా జరిగేది, బయటికి చెప్పుకోలేకుండా జరిగే ఆడవాళ్ళ బాధలు ఇవన్నీ. ఇవి ఒక్కసారి ముందుకు తీసుకురావాలంటే ఇంత ముందుకు తీసుకురావడానికి అసలు ఎవరిని బయటకు రానిచ్చారండి? ఇప్పుడు ఇంకొక ఓకే సరే సరేనండి లక్ష్మి గారు, ఫోన్ డిస్కనెక్ట్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ అండి, ఇది లక్ష్మి గారితో మనం చూసాము ఏం చెప్పారు ఏంటనేది ప్రజలకు అర్థమై ఉండాలి. గమనించండి, అంటే గుంటూరు, అంటే గుంటూరు లాంటి ఒక సిటీ, గుంటూరు నగరం అంటే స్వర్ణ భారతీయ నగరం, అదే గుంటూరు లాంటి ప్రాంతం అంటే గుంటూరు ఒకప్పుడు విద్యా వ్యవస్థకి నిలయం. అక్కడ ఎంతోమంది మేధావులు ఈ ప్రపంచంలో వెళ్ళి ఎన్నో
సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అక్కడ అలాంటి గుంటూరు ప్రాంతంలో, పట్టణం ప్రాంతానికి దగ్గరలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇక నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళింది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది ఒక గృహిణి అంత డేర్ స్టెప్ తీసుకుందంటే చాలా అంత దారుణంగా ఉందనేది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్.